జనసేన నేతలను అర్ధరాత్రి అక్రమంగా అరెస్ట్ చేయడంపై ఆ పార్టీ కార్యకర్తలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు ఉత్తరాంధ్రలో రాజకీయాలు చేయడం కోసం వైసీపీ జనసేనను పావులా వాడుకుంటుందని ఫైర్ అవుతున్నారు ప్రజా సమస్యలపై పోరాడుతున్న తమను అడ్డుకోవాలని చూస్తే ఊరుకోబోమంటున్న జనసేన నాయకులు కేతం రెడ్డి వినోద్ రెడ్డితో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్ పిలో ప్రస్తుతం పొలిటికల్ హీట్ కొనసాగుతుంది ఏదైతే జన సైనికులంతా కూడా తీవ్ర ఆవేశాలతో ముందు కొనసాగుతున్న పరిస్థితి కనపడతా ఉంది దాదాపు నిన్న జరిగినటువంటి విశాఖపట్నం ఇష్యూపై ప్రస్తుతం జన సైనికులంతా కూడా రోడ్ ఎక్కేరు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు విశాఖపట్నంలో జరిగినటువంటి కొన్ని ఘర్షణలు అదేవిధంగా ఉత్ ఉద్రిక్త వాతావరణం గురించి మనతో మాట్లాడేందుకు కూడా జనసేనకు సంబంధించినటువంటి నెల్లూరు జిల్లా నాయకులు కేతం రెడ్డి వినోద్రెడ్డి మనతో ఉన్నారు ఒకసారి ఆయనతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి కేతం రెడ్డి వినోద్రెడ్డి గారు ఈరోజు ప్రధానంగా నిన్న విశాఖపట్నంలో అడుగు అడుగున కూడా జనవాణి కార్యక్రమాన్ని ఆపేందుకు ఈరోజు ప్రభుత్వం కుట్ర పన్నుతుందని చెప్పి ఈరోజు జనసేన నాయకులతో పాటు అనేక మంది ప్రజలు కూడా అనేక వ్యక్తపరుస్తున్న పరిస్థితి మనం చూస్తాం ఏంటి నిన్న విశాఖపట్నంలో జరిగినటువంటి రాత్రి రాత్రి జరిగినటువంటి అరెస్టుల పరంపరంగా కానీ ఈరోజు ఉదయం మీడియా ముందు కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడే కూడా మనం ఏ విధంగా రాబోయేటువంటి మీ కార్యాచరణ ప్రజాదరణ ఏ విధంగా ఉంది ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి అనే విషయంలో ఈరోజు జగన్ రెడ్డి ప్రభుత్వం భయపడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఈరోజు జగన్ రెడ్డి ప్రభుత్వానికి వెన్నులో ఏ విధంగా భయాన్ని క్రియేట్ చేస్తున్నారో పవన్ కళ్యాణ్ గారు అనేది ప్రత్యక్షంగా మనం చూసాం ఈరోజు రాష్ట్ర ప్రజల అమాయకులు కాదు రాష్ట్ర ప్రజానికం అమాయకులు కాదు ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు ఏ విధమైనటువంటి రౌడీ రాజ్యం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉంది ఈరోజు మేము అడుగుతా ఉన్నాం సూటిగా ఏమైంది ఇదే వైజాగ్లో ఇదే విశాఖపట్నంలో కోడి కత్తి కోడి కత్తి కోడి కత్తి అని చెప్పి ఎయిర్పోర్ట్లో జరిగినటువంటి ఇష్యూ ఈ జగన్ రెడ్డి గారు ఈ ఏపీ పోలీసులు నేను నమ్మను ఈ ఏపీ పోలీసులు మోసం తెలంగాణ పోలీసులు నమ్ముతానని చెప్పి ఆ ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్కి వెళ్ళి హాస్పిటల్లో చేరినటువంటి వ్యక్తి ఈ జగన్ రెడ్డి కాదా అలాంటి పోలీసులను కూడా ఈరోజు జగన్ రెడ్డి పట్టించుకోకపోతే ఈరోజు ఈ పోలీసు వ్యవస్థ అక్కడ పనిచేస్తూ ఉంది ఏమండి ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి నోటీసులు పవన్ కళ్యాణ్ గారు కారు తరాలు పవన్ కళ్యాణ్ గారిని ఇరిటేషన్ చేసేటటువంటి ప్రక్రియకి మీరు పూనుకున్నారు కదా ఇంత మీరు అంత ఇంటెలిజెన్స్ అయితే మీరు ప్రజాస్వామ్యంలో కాపాడాలనుకుంటే ఈ రోజు జగన్ రెడ్డి గారి చిన్న ఆయన వివేకానంద రెడ్డి హత్య కేసుని ఎందుకు ఛేదించలేకపోతున్నారని చెప్పి ఈ రోజు మిమ్మల్ని సూటికి కడతా ఉన్నాం పవన్ కళ్యాణ్ గారు కారు తాళాలతో ఏం పని పోలీసు పవన్ కళ్యాణ్ గారు రాత్రిపూట రూమ్ లో ఉంటే మాటి మాటికెళ్లడం రూము తలుపు తట్టడం అనేకమైనటువంటి ఇబ్బందులు గురి చేయటం ఆయన పర్సనల్ సెక్యూరిటీని ఇబ్బంది పెట్టడం ఏం చేయగలుగుతారు మీరు ఏం చేయగలుగుతారు ఏం చేయలేరని చెప్పి ఈరోజు సూటికి చెప్తా ఉన్నాం ఏ చిన్న పరిణామం జరిగినా కూడా మా పరిణామం ఏ తీవ్ర స్థాయిలో ఉంటుందో కూడా మీరు చూస్తారని చెప్పి తెలియజేసుకుంటా ఏ అంటే ముందస్తు నోటీసులు ఇవ్వడం అని జరుగుతుంది ఈ నేపథ్యంలో ఇలా పవన్ కళ్యాణ్ గారిని అదుపులో తీసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే శాంతి భద్రత కూడా వాటిల్లే అని చెప్పి నిన్నటి నుంచి కూడా పోలీసులు అదే పనిగా చెప్తా ఉన్నారు శాంతి భద్రతలు అదుపు తప్పేది ఈ బూతులు మంత్రుల వల్ల శాంతి భద్రతలు అదుపు తప్పేది ఈ రౌడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల వల్ల శాంతి భద్రతలు అదుపు తప్పేది వీళ్ళ మద్యం పిచ్చి మద్యం వల్ల వీళ్ళ పిచ్చి గంజాయి వల్ల వీళ్ళ పిచ్చి వ్యవహారాల వల్ల ఈరోజు శాంతి భద్రతలు అన్నీ తప్పించేది ఈ జగన్ రెడ్డి ప్రభుత్వమే కానీ పవన్ కళ్యాణ్ గారు కాదు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా నిశితంగా మీరు ఎన్ని ప్రోవోక్ చేసినా కూడా అన్నిటినీ కూడా అబ్జర్వ్ చేస్తూ మీకు గౌరవిస్తూ ఈరోజు ఆ విధంగా ముందరకు వెళ్తూ ఉంటే ఈరోజు మీరు పదే పదే కవ్వించే ప్రయత్నం చేస్తున్నారు కానీ కవ్విస్తే మాత్రం మా కవ్వింపు కూడా ఏ విధంగా ఉంటుంది మాత్రం ఖచ్చితంగా చూస్తారని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను ఇది ఓవరాల్గా చూసుకుంటే విశాఖపట్నంలో కాసేపు క్రితమే పోలీసులంతా కూడా ఫార్టీ వన్ ఏకి సంబంధించినటువంటి ముందస్తు చర్యలకు సంబంధించినటువంటి నోటీసులు ఇచ్చేందుకు కూడా వస్తున్నారు ఈ నేపథ్యంలో ఎక్కడికెక్కడ జన సైనికులంతా కూడా ఆవేశపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది పవన్ కళ్యాణ్ కానీ జన సైనికులు కానీ ఏదైనా జరిగితే ఖచ్చితంగా తీవ్ర పరిణామాలు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉందని చెప్పి ఒకవైపు కేతన్ రెడ్డి వినోద్ రెడ్డి చెప్తున్నారు ఇది ప్రస్తుతం ఉన్నటువంటి ఇక్కడ పరిస్థితి ఔట్